హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంగళవారం పూట కుంకుమ కింద పడిపోతే ఇటువంటి అపచారం జరుగుతుందా దోషం ఏమన్నా ఉంటుందా ఇటువంటి సందేహాలు చాలా మందికి ఉంటే అదేంటో వీడియోలో తెలుసుకుందాం మంగళవారం శుక్రవారాల్లో కుంకుమ కింద జారి పడితే అదేదో అశుభంగా భావిస్తారు చాలా మంది అయితే ఇది అపోహ మాత్రమేనని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు అనుకోకుండా కుంకుమ కింద పడినప్పుడు అలా పడిన చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి నిజానికి కుంకుమ గాని కుంకుమ భరిన కింద శుభ శుభశూషుకం ఇక భూమాత తనకు బొట్టు పెట్టమని చేసే సంకేతం అది ఏదైనా పూజ గాని వ్రతం చేసేటప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం అది అమ్మవారి అనుగ్రహం తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగానే భావించాలి అలాంటి అదృష్టాన్ని అశుభంగా భావించకూడదు బాధపడటం సరికాదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే మంగళ శుక్రవారాల్లో కుంకుమ చేజారి పడినా శుభమేనని వారు చెప్తున్నారు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి మంగళవారం వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మంగళవారం పూట కుంకుమ కింద పడితే లాభమే శుభ సూచికం కూడా అలాగే మిగతా కార్యక్రమాలు అంటే డబ్బు రాగానే చేతికి మనం ఇటువంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనకు మేలు కూడా కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్